ఈరోజు స్పీడ్ మ్యాక్స్ లో స్క్వేరింగ్ ది నంబర్స్ ఎండింగ్ విత్ 25 25 తో ఎండ్ అయ్యే నంబర్స్ యొక్క స్క్వేర్ ని ఈజీగా ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం ఎగ్జాంపుల్ కి 125 స్క్వేర్ 225 స్క్వేర్ 325 స్క్వేర్ ఇలా అన్నమాట ఇవి రావడానికి ముందుగా మనకి 1 నుంచి 20 వరకు స్క్వేర్స్ అన్ని మన నోటికి బాగా వచ్చి ఉండాలి 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 6 9 4 స్క్వేర్ 16 5 స్క్వేర్ 25 6 స్క్వేర్ 36 7 స్క్వేర్ 49 8 స్క్వేర్ 64 9 స్క్వేర్ 81 10 స్క్వేర్ 100 నెక్స్ట్ 11 స్క్వేర్ 11 11స్ 121 12 స్క్వేర్ 12 12స్ 144 13 స్క్వేర్ 169 14 స్క్వేర్ ఇక్కడ నుంచి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి 169 వరకు గుర్తుపెట్టుకుంటే ఈ 1 వేసి 69 ని రివర్స్ లో రాయటమే అంటే 96 నెక్స్ట్ 15 స్క్వేర్ 5 5స్ 25 ఈ 1 1 తర్వాత నెంబర్ వచ్చే నెంబర్ 2 1 2స్ 2 అంటే 225 16 స్క్వేర్ 6 6 ఆర్ 36 నెక్స్ట్ 6 కంటే ఒకటి తక్కువ 5 2 256 16 స్క్వేర్ ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు 17 స్క్వేర్ 7 7స్ 49 ఈ 7 ని 4 తో మల్టిప్లై చేయండి 7 4స్ 28 నెక్స్ట్ 18 స్క్వేర్ 8 8 జార్ 64 8 4స్ 32 నెక్స్ట్ 19 స్క్వేర్ 9 9స్ 81 9 4 జార్ 36 ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు 20 స్క్వేర్ అంటే 400 20 20స్ 400 ఇది ఈజీగానే గుర్తుంటుంది ఒకసారి మీకు 14 స్క్వేర్ నుంచి ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో ఇంకోసారి చూడండి 13 స్క్వేర్ లో ఉన్న నెంబర్ లో 1 అలానే రాసేసి 69 ని రివర్స్ లో రాస్తే 96 నెక్స్ట్ 15 స్క్వేర్ లో 5 స్క్వేర్ అంటే 25 1 2స్ 225 16 స్క్వేర్ లో 16 6 6 ఆర్ 6 స్క్వేర్ అంటే 36 6 కి ఒకటి తగ్గించి రాయండి 5 నెక్స్ట్ 2 2 తో స్టార్ట్ అయ్యి మనకి 3 వస్తాయి సో 256 17 స్క్వేర్ లో 7 స్క్వేర్ అంటే 49 ముందు 9 వేసుకోండి నెక్స్ట్ 7 4 జార్ 28 ఇక్కడ కూడా అంతే 8 4 జార్ 32 8 8 జార్ 64 లో 4 వేసుకుంటాము నెక్స్ట్ 9 స్క్వేర్ అంటే 81 81 లో 1 వేసుకొని 9 4 జార్ 36 20 స్క్వేర్ 400 ఇంతవరకు మనకి బాగా వచ్చి ఉండాలి ఈ 125 స్క్వేర్ 225 స్క్వేర్ 325 స్క్వేర్ ఇవి చేయడానికి ఇవి బాగా వచ్చి ఉండాలి ఇప్పుడు ఇవేలా 2 సెకండ్స్ లో ఎలా చేయాలో చూద్దాం 325 స్క్వేర్ 225 స్క్వేర్ ఎండింగ్ విత్ 25 నేర్చుకున్నాం కాబట్టి 25 ని ఒక పార్ట్ దాని తర్వాత దానికి ముందు ఉన్న నెంబర్ ని ఒక పార్ట్ గా ముందు డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ 625 స్క్వేర్ ఎలా చేయాలో చూద్దాం మిగిలిన తర్వాత అన్ని నెంబర్స్ చూద్దాం ఇందులో 25 ని ఒక పార్ట్ దానికి ముందు ఉన్న నెంబర్ ని ఒక పార్ట్ చేస్తే 25 స్క్వేర్ అంటే మనకి 625 ఇప్పుడు స్క్వేర్ ని 6 ని స్క్వేర్ చేయాలి 36 నెక్స్ట్ 6 లో హాఫ్ 3 ఈ 36 కి ఈ 3 ని యాడ్ చేయాలి 39 నెక్స్ట్ దీన్ని 10 తో మల్టిప్లై చేయాలి 339 ఇంటూ 10 390 సో దీని ఆన్సర్ 390625 ఫస్ట్ ఏం చేసామంటే 25 స్క్వేర్ 625 25 కాకుండా మిగిలి ఉన్న నెంబర్ని స్క్వేర్ చేయాలి 6 స్క్వేర్ అంటే 36 నెక్స్ట్ ఈ నెంబర్లో హాఫ్ 6 లో హాఫ్ 3 ఈ 36కి 3ని యాడ్ చేస్తే 39 తర్వాత దీన్ని ఈ వచ్చిన నెంబర్ని 10తో మల్టిప్లై చేస్తే కనుక 390 నెక్స్ట్ ఈ 625ని పక్కన రాయాలి 390625 నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం 725 స్క్వేర్ ఫస్ట్ 25 ఒక పార్ట్ తర్వాత ముందున్న నెంబర్ ఒక పార్ట్ చేస్తే 25 స్క్వేర్ అంటే 625 7 స్క్వేర్ అంటే 49 7 లో హాఫ్ అంటే ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి హాఫ్ అంటే 3.5 వస్తుంది దాని కింద వేసుకుని యాడ్ చేస్తే 52.5 వస్తుంది దీన్ని 10 తో కనుక మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ పోయి ఇది 525 అవుతుంది 525 నెక్స్ట్ ఈ 625 ని యాడ్ చేస్తాం అంటే 725 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 525625 ఇంకొకటి 825 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 8 స్క్వేర్ అంటే 64 8 లో హాఫ్ 4 68 దీన్ని 10 తో మల్టిప్లై చేస్తే 680 అలానే 25 స్క్వేర్ వాల్యూ 625 అంటే 825 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 680625 925 స్క్వేర్ ఈక్వల్ టు
9 ముందు 9 స్క్వేర్ రాయాలి 81 9 లో హాఫ్ 4.5 దీని యాడ్ చేస్తే 85.5 దీని 10 తో మల్టిప్లై చేస్తే గనక 855 పాయింట్ పోతుంది ఇంటూ 25 స్క్వేర్ వాల్యూ 625 అంటే 925 స్క్వేర్ వాల్యూ 855625 నెక్స్ట్ వరుసగా ఇంకా 125 స్క్వేర్ ఇవన్నీ చూద్దాం 25 ని ఒక పార్ట్ చేస్తే గనుక 1 మిగులుతుంది 1 స్క్వేర్ అంటే 1 1 లో హాఫ్ 0.5 ఈ రెండు యాడ్ చేస్తే 1.5 వస్తుంది దీని 10 తో మల్టిప్లై చేస్తే గనుక 15 అవుతుంది 25 స్క్వేర్ అంటే 625 సో 125 స్క్వేర్ వాల్యూ 15625 నెక్స్ట్ 225 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 25 ని ఒక పార్ట్ చేసి 2 స్క్వేర్ అంటే 4 2 లో హాఫ్ 1 ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 10 తో మల్టిప్లై చేస్తే 50 625 ని దీనికి యాడ్ పక్కన రాయాలి 225 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 50625 నెక్స్ట్ 325 స్క్వేర్ చూద్దాం 25 ని ఒక పార్ట్ చేసి 3 స్క్వేర్ అంటే 9 3 లో హాఫ్ అంటే 1.5 యాడ్ చేస్తే గనక 10.5 దీన్ని 10 తో మల్టిప్లై చేస్తే 105 వస్తుంది దీనికి 625 ని యాడ్ చేయాలి అంటే పక్కన రాయాలి యాడ్ చేయడం అంటే సో 325 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 105625 మరి ఒక 4 డిజిట్ నెంబర్ కూడా చూద్దాం 1125 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 11 స్క్వేర్ అంటే 121 11 లో హాఫ్ అంటే 5.5 యాడ్ చేస్తే 5 6 ఇది 10 తో మల్టిప్లై చేస్తే గనక ఈ పాయింట్ పోతుంది అంటే 12 1265 దీనికి 25 స్క్వేర్ 625 ని పక్కన రాయాలి సో మనం హాఫ్ సెకండ్ లో హాఫ్ మినిట్ లో దీన్ని ఈజీగా రాయొచ్చు ఇవన్నీ స్పీడ్ మ్యాక్స్ లో పార్ట్స్ అన్నమాట ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి మొత్తం ఇది మొత్తం 3 పార్ట్స్ ఉంటుంది 25 ని ఒక పార్ట్ 25 కి ముందున్న నెంబర్ ని ఒక పార్ట్ చేసుకుని 25 స్క్వేర్ అంటే 625 అనే విషయం మనకి గుర్తుండాలి ఈ ముందున్న నెంబర్ ని ఫస్ట్ స్క్వేర్ చేయాలి తర్వాత ఆ నెంబర్ ని హాఫ్ చేసి ఈ స్క్వేర్ చేసిన నెంబర్ కి ఆ హాఫ్ చేసిన నెంబర్ ని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత దాన్ని 10 తో మల్టిప్లై చేస్తే మొత్తం లెక్క మొత్తం అయిపోయినట్టే 10 తో మల్టిప్లై చేసిన నెంబర్ ని నెక్స్ట్ దాని పక్కన 625 అని రాస్తే గనక మనకి ఈ 25 తో ఎండ్ అయ్యే నెంబర్ ని ఈజీగా స్క్వేర్ చేయొచ్చు